మెగా డాటా చిరంజీవి కూతురు శ్రీజ ప్రస్తుతం తన రెండో భర్త కళ్యాణ్ దేవ్తో విడిపోయింది విడాకులు తీసుకుంది అనే వార్త సంచలనం సృష్టించింది శ్రీజ తన మొదటి భర్త సిరీస్ భర్దవాజ్తో పాలు పంచుకోలేక తనతో ఉండలేక బయటకు వచ్చేసింది కూతురిని తీసుకువెళ్ళి ఎంతో అంగరంగ వైభవంగా మరో వివాహం చేశారు చిరంజీవి గారు రెండేళ్లకే వీళ్ళకి పన్నంటి ఆడబిడ్డ పుట్టింది వీళ్ళు కలిసి ఆనందంగా ఉన్నారు అంటే మళ్ళీ మొదటికి వచ్చింది ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ సమంత విడాకుల కొద్ది రోజులకే వీరి విడాకుల మ్యాటర్ వచ్చింది కారణం సమంత లాగా శ్రీజా కూడా తన సోషల్ మీడియాలో శ్రీజా కళ్యాణ్ కాస్త కళ్యాణ్ అనే పేరును తీసేసి కొనదల అనే పేరును మార్చుకుంది భర్త పేరును తన పక్క నుంచి తీసేసింది ఇక కళ్యాణ్ దేవ్ అన్ఫాలో కూడా చేసింది ఇవన్నీ పట్టించుకోకుండా శ్రీజ మాత్రం తన భర్తతో విడిపోయి మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది నీకన్నా ముందే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ కళ్యాణ్ దేవ్ కూడా అలానే చెప్పాడు అయితే ఇప్పుడు చిరంజీవి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఏంటి అంటే శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకొని తన పిల్లలకి అన్యాయం చేస్తూ తీరాని లోటు మిగిలించాడు శ్రీజ పిల్లలు మాత్రం మధ్యలో అన్యాయం అయిపోయారు అంటూ చిరంజీవి గారు చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు